టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేష్, చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షులు మరియు చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పులివర్తి నానికి కరోనా పాజిటివ్ రావడంతో పార్టీ నేతలు చంద్రగిరి గ్రామ దేవత మూలస్థాన ఎల్లమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం 101 కొబ్బరికాయలు కొట్టి ముగ్గురు నాయకులు కరోనా నుండి త్వరగా కోలుకోవాలని అమ్మవారిని వేడుకున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు స్వగ్రామం నారా వారిపల్లి వాసుల గ్రామంలోని శ్రీ శేషచల లింగేశ్వర స్వామి ఆలయంలో అర్చన చేశారు. ఈ కార్యక్రమంలో పల్లిలేని సుబ్రహ్మణ్యం నాయుడు, గౌష్ బాషా, యశ్వంత్ చౌదరి, భానుప్రకాష్ రెడ్డి, కాపు వీధి సునీల్, షేక్ మన్సూర్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ పార్టీ అధ్యక్షులు, చంద్రగిరి మండల ముద్దుబిడ్డ నారా చంద్రబాబు నాయుడు గారికి కరోనా సోకిందని తెలిసింది. అలాగే వాళ్ళ కుమారుడైనటువంటి నారా లోకేష్ గారికి కూడా కరోనా వచ్చిందని తెలిసింది. అలాగే చిత్తూరు జిల్లా అధ్యక్షులు చంద్ర నియోగ ఇన్ఛార్జ్ పులివర్తి నానన్నకు కూడా కరోనా వచ్చిందనేసి తెలిసిన వెంటనే మేము చందిగిరి మండలంలో పుట్టి పెరిగిన నారా చంద్రబాబు నాయుడు, అలాగే చంద్రగిరిలో మూలస్థాన ఎల్లమ్మ తల్లి ఆలయం వద్దకు వచ్చి వాళ్ళందరూ కూడా కరోనా సోకిన ముగ్గురు కూడా ఆరోగ్యం బాగుండాలనేసి త్వరగా కోలుకోవాలని చెప్పేసి ఎల్లమ్మ మూలస్థాన ఎల్లమ్మ తల్లికి పూజలు చేయడం జరిగింది. అలాగే మేము 101 టెంకాయ కొట్టి అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి చంద్రగిరి మండలం తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున మేము వచ్చి పూజలు చేయడం జరిగింది. జై హింద్, జై చంద్రబాబు.